Hi, hello, how are you all? It's Miss Mati and welcome to your favorite show, Sex Science with Dr. Samaram garu. మరి మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మీ ఫేవరెట్ షో మీ ముందుకు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన షోని స్టార్ట్ చేద్దామా? మరి ఈ రోజు ముందుగా లైంగిక విజ్ఞానానికి సంబంధించిన సందేహాలకి పరిష్కారాలని డాక్టర్ సమరం గారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈరోజు మన షోలో ముందుగా స్త్రీలు బ్రహ్మచర్యం పాటిస్తే సెక్స్ లేకుండా అవుతారా? బ్రహ్మచర్యం పాటిస్తే సెక్స్ లేకుండా అవడం అనేది వాడు మనసు పెట్టుంటుంది. మనసుని పూర్తిగా చంపేసుకుంటే సెక్స్ ఆలోచనలో అంతా చాలా మనసు మీదే ఉందండి. ఇప్పుడు బ్రహ్మచర్యం ఆలంబించాలన్నా కూడా నాకు సెక్స్ వద్దు, నేను సెక్స్లో పాల్గొను, అసలు అవసరం లేదు నాకు అని ఒక సంకల్పం ఉందనుకోండి, బ్రహ్మచర్యమే పాటించాలి సంకల్పం, ఇవన్నీ పోతాయి. ఎక్కడ ఉంటాయి? అసలు ఆ సంకల్పం కాకుండా పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు కూర్చుని అనుకోండి, అది బ్రహ్మచర్యమే. పెళ్ళి కాకపోవడం కూడా బ్రహ్మచర్యమే. కొంతమందికి 25 ముప్పై ఏళ్ళు వచ్చాయి పెళ్ళి కాదు, 40 ఏళ్ళైనా పెళ్లి కాదు, ఎవరు రారు, ఎవరు దొరకరు వాళ్ళకి. కానీ అది బ్రహ్మచర్యమే, వాడు ఏ మొగాడితో కలవరు, అది బ్రహ్మచర్యం మొగాడితో కలపడం. కానీ సెక్స్లో లేకపోయినా సరే వాళ్ళకి సెక్స్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతుంటాయి, చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అంచేత అలా కాకుండా నేను పెళ్లి చేసుకోను, నాకు వద్దు అనే ఒక ఎవర్షన్ టువర్డ్ సెక్స్. అంటే సెక్స్ అంటే ఒక వ్యతిరేకత, వద్దు నాకు అవసరం వచ్చి సెక్స్ ఏంటి అనుకున్నారు, ఇంకే ఉండదు. అంటే బ్రహ్మచర్యం అవలంబించిన వాళ్ళు సెక్స్ ఆలోచనలు ఉంటాయా ఉండవా, సెక్స్ పాల్గొని పాల్గొనగలరా లేరా అంటే వాళ్ళ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు, పెళ్ళి అవ్వలేదు, లేదా ఇంట్లో బాధలు ఉన్నాయి, సంఘాలు ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు పెళ్ళి కాదనుకున్నారు, ఇందుకే బ్రహ్మచర్యం అవలంబించారు. 30 ఏళ్ళు బ్రహ్మచర్యం 35 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు అవలంబించారు బ్రహ్మచర్యం. అంటే ఇంట్లో సమస్యలను బట్టి వాళ్ళు చేయలేదు, పెళ్లి చేసుకోవాలి, అంతవరకు బ్రహ్మచర్యం. తర్వాత వాళ్ళు పెళ్లి చేస్తున్నారుకోండి, చేసుకుంటే బాణించే చేస్తారు, ఎందుకు చేసుకోరు, వాళ్ళు పెళ్లి వాళ్ళు బ్రహ్మచర్యం అవలంబించడం అనేది అక్కడ సెక్స్ వద్దని కాదు, కుదరక కుదరిన సెక్స్ కుదరినప్పుడు మనసు చంపుకున్నారు, కావాలని మనసు మళ్ళీ వదిలిపెడతారు. అలాగే కఠోరంగా బ్రహ్మచర్యం, అసలు సెక్స్ అంటే వచ్చి చండాలం పాడు అనుకునే వాళ్ళు కూడా నో ఐ కాబట్టి కమౌట్ దట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఆ రకంగా ఎవరి నుంచి నేను బయటపడిపోవాలి అనుకుని ఎవడైనా మళ్ళీ ఇదే అనుకోండి, వాళ్ళు భయం చేస్తారు. ఇప్పుడు నన్స్ కింద ఉన్నాడు ఒకమంది, నా మరి తీసుకుని నన్స్ లాగా వాళ్ళు దాని బయటకు పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, సిస్టర్స్ లాగా ఉండిపోయి చివరికి కొంతమంది బయటకు మామూలు పెళ్లి చేసి శుభ్రంగా ఉన్నాడు ఉన్నారు. అప్పు అలాంటివి ఉంటారు, ఎందుకని చక్కగా ఏం చేసిన వాళ్ళు ఉన్నారు, పిల్ల గంటలు చేస్తారు. ఆ చేత బ్రహ్మచర్యం అవలంబించింది మాత్రాన వాళ్ళు సెక్స్కి ఫరెవర్ ఎల్లప్పటికీ వాళ్ళు సెక్స్కి పనికిరారు అనేది లేదు, వాళ్ళ మనస్తత్వం బట్టి ఉంటుంది. మనసుకు పెళ్లి చేసుకొని చేసుకోవచ్చు, సెక్స్ పాల్గొచ్చు, సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు, అది వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళ మానసిక స్థితి బట్టి ఉంటుంది అంతే, అంతకనికేం కాదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి, మరి ఆ విధంగా ఫాలో అవ్వండి. మరి నెక్స్ట్ సమస్య ఏంటి ఒకసారి చూద్దాం. డాక్టర్ గారు, గొడ్రాలకి పిల్లలు పుట్టారా? సి గొడ్రారు అనే పదం తప్పండి, హర్టింగ్. గొడ్రాలని ఎవరంటారు, ఎవరంటారే పిల్లలు లేని వాళ్ళని గొడ్రాలు అంటారు, పిల్లలు కలగని వాళ్ళని గొడ్రాలు అంటారు. ఇది ఒకనప్పుడు వచ్చిన పదం, ఇది అది నన్ను అడిగితే స్త్రీలని చాలా హింసించేటువంటి పదం అంటాను, హర్ట్ చేసే పదం అంటాను. గొడ్రాలేంటి సాధారణ అది, ఆయన గొడ్రాలు పిల్లలు లేరు, గొడ్రాలు పిల్లల పుట్ల అంటారు. వాట్ ఇస్ ది నాన్సెన్స్? ఆడ పిల్లలు పుట్టిపోతే ఆడ తప్పింది ఎందుకు అనుకోవాలి, మగవాళ్ళ తప్పిన ముగుళ్ళోనేమో. ఆడ పిల్లల పట్ల ఓకే టెస్ట్ చేద్దాం, మగవాడికి ఎవరికైనా లేకుండా పోవచ్చు, అప్పుడు వాడేమంటారు గొడ్రాలు, వాడిని కూడా గొడ్రాలు అంటారు, ఇంకేమైనా అంటారు అనాలి, వాడిని కూడా అనాలి. కానీ ఒక ఆడదానికే ఈ రకం హర్టింగ్ వర్డ్ ఉన్నాయి. మగవాడు పనికిరా, వాడు పిల్లలు పుట్టిపోతే వాడిని అనొచ్చుగా అనరు, ఈ పురుషాధిక సమాజం కదా, ఆ చేత అలా అంటారు. గొడ్రాలి పిల్లలు కలగలేదు అనుకున్నాం, ఆవులోనే ఫాల్ట్ ఉందనుకున్నాం, అన్నం విడుదల లేదు, లేదా ట్యూబ్ల బ్లాక్ ఉంది, లేదా ఇట్రెస్ చిన్నదిగా ఉంది, పిల్లలు పుట్టుకొని చాలా కాలం ఉంటాయి, చాలా అన్నం విడుదలేకపోవచ్చు, లేదా ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇట్రెస్ చిన్నదిగా ఉండొచ్చు, ఏదో లేకపోతే గర్భాశయం ఒక దూరం ముడిచిపోయి ఉండొచ్చు, వీరికనిపించి ప్రసన్నంగా ఉండొచ్చు, ఏదో కారణం రకరకాల కారణాలు ఉంటాయి, లేదా మగవాళ్ళు అది వీరికనస్తాలు లేకపోవచ్చు, లేదా తక్కువగా ఉండొచ్చు. ఇవన్నీ ఈ రోజుల్లో అయితే మాత్రం గొడ్రాలు కూడా
అంటే ఇన్ని ఇన్ని ఫాల్ట్స్ నుండి మామూలుగా అయితే పిల్లలు పుట్టడం అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడలో ఇంత చాలా చిన్న ఇలాంటి డిఫెక్ట్స్ చాలా ఉన్నాయి, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి, అలా అయిపోయాయి చెప్పే దాంట్లో కూడా ఇప్పుడు టెస్ట్ బేబీ సింపుల్గా అందగాడి ఐవీఎఫ్ అంటాం, అలాంటివి టెస్ట్ బేబీ మెథడ్స్లో పిల్లల్ని పుట్టించవచ్చు. అప్పుడు గొడ్రాల పిల్లల తల్లి బిడ్డ తల్లి గొడ్రాలకు కూడా ఈ లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన డెవలప్డ్ మెడికల్ టెక్నాలజీ ప్రకారం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాం. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే దాన్ని టెస్ట్ ట్యూబ్ మెథడ్స్ అంటాం. దీని ద్వారా పిల్లల్ని పుట్టేట్లు చేయొచ్చు. మరి గొడ్రాలు అవుతుంది పిల్ల పుట్టేట్లేదే, గొడ్రాలు అవ్వడం వీల్లేదే, అవ్వడి తప్పే చాలా తప్పు. గొడ్రాలు పిల్లలు పుట్టరంట, పిల్లలు పుట్టిన వాళ్ళని గొడ్రాలు అంటారు. మరి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా పిల్లలు పుట్టే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళని పిల్లలు పుట్టే చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళని మనం తీసుకున్నట్లయితే నూటికి పిల్లలు తీస్తాం, 199 మామూలు పిల్లలు పుట్టే చేయొచ్చు. ఒక 10% కేసుల్లోనే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా ఈ రోజున అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా పిల్లలు పుట్టే చేయొచ్చు. చాలా దాంట్లో చాలా చేయొచ్చు. అంచేత గొడ్రాలను తప్పు, గొడ్రాలు అనుకున్న వాళ్ళు కూడా పిల్లలు పుడతారు. అంచేత ఆరంగా మనసు చెడగొట్టుకుని బాధపడుచుకుండేది. మరి తెలుసుకున్నారు కదండి, మరి పిల్లలు పుట్టకపోతే లోపం మొత్తం అమ్మాయిలో మాత్రమే ఉంది అని అనుకోవడం, అలానే ఆమెను హింసించడం మరి ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసుకున్నారు కదా. మరి అలానే ప్రాబ్లం అనేది అమ్మాయిలో అబ్బాయిలో కూడా ఉండొచ్చండి. మరి అలానే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు కలిగే అవకాశం ఉంది, అలాంటప్పుడు గొడరాలు అనే మాట కూడా కరెక్ట్ కాదని కూడా తెలుసుకున్నారు కదా. మరి ఇప్పటికైనా మారాలి అని తెలుసుకోండి. మరి నెక్స్ట్ సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. డాక్టర్ గారు, జారిపోయిన స్తనాలని మసాజ్తో బిగుతుగా మార్చవచ్చా? జరగదండి, మసాజ్తో చేయాలి. ఎందుకంటే స్త్రీ వక్షోదలో ఇటువంటి మజిలు ఉండదు, మెత్తడి టిష్యూ ఉంటుంది అంతే, ఫ్యాటు ఏముంటుంది అంటే గులాతే లాక్టిఫరస్ ట్యూబుల్స్ ఉంటాయి, అంటే పాల గ్రంథులు ట్యూబ్స్ కొద్దిగా ఉంటాయి అంతే. దాంట్లో ఏమి కనెక్టివ్ టిష్యూ ఏమో దాన్ని బిగబట్టి అలా పట్టుంచుతుంది, చెస్ట్ మజిల్స్ పట్టుంచుతుంది, కనెక్టివ్ బ్యాండ్స్ ఉంటాం అలా ఉంటాయి అంతే. మసాజ్ చేయడం వల్ల ఏమాత్రం కూడా ఎంత రుద్దినా ఎంత రుద్దినా ఎంత చేసినా ఏం చేసినా సరే అది జరగదు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాటి సెపరేట్ బ్యాండ్స్ కేసి దాన్ని చక్కగా వాలిపోయినవి మా వీటిని లేదా మెత్తగా ఉన్న వాటిని చక్కగా తయారు పెడతారు. ప్లాస్టిక్ సర్జరీ బాగా అడ్వాన్స్ అయిన విషయంలో ఎవరికైతే మెత్తడిపోయో జారిపోయో అలాంటి లచ్చిందవిగా ఉన్నాయో షాగింగ్ బ్రెస్ట్ అంటాం, వాటిని తీసి చక్కగా నీట్గా ఎఫెక్టివ్గా చూడడానికి అందంగా తయారు చేసేయండి సర్జరీ ఉంది, ప్లాస్టిక్ సర్జరీ అంటాం, చేసి చేయొచ్చు. అంచేత మసాజ్ ద్వారా మాత్రం కాదు. మనం మార్కెట్లో టీవీలో అట్లా ప్రకటన చూస్తుంటాం, ఈ తైర రాయండి 3 నెలల్లో వచ్చేస్తుంది గ్యారంటీ మీకు అని టీవీలో, ఎంత హంబక్ మనుషుల్లో అనేటి ఆ రకమైన యాంగ్జైటీ నాకు బ్రెస్ట్ పెరగాలి, పెద్దగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి, హాయి మంచిది బిగుతుగా ఉండాలి, బిర్రుగా ఉండాలి అని అనుకుంటుంది. అనుకున్న దాన్ని వాళ్ళు మోసంతో క్యాష్ చేసుకున్నారు. దగ ఎన్ని రకాల సెక్స్ విషయంలో కానివ్వండి ఇలాంటి విషయాల్లో ఈ వ్యాపార ప్యాకెట్లన్నీ దగ ఇవన్నీ కొంతకాలమే మనుషుల్ని మోసం చేస్తుంటారు. కొన్ని చోట్ల కొంతమందిని మోసం చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. ఇవన్నీ ఒట్టిది. ఏమైనా కావాలంటే మోడర్న్ మెడిసిన్లో డాక్టర్ ఏం చెప్తారో అదే కరెక్ట్. డాక్టర్ ఎవడన్నా టీవీలో ప్రకటన వచ్చేయండి, డోంట్ బిలీవ్ ఇట్. డాక్టర్ గారు ఈ రంగం అవుతుందా, ఇలా చేయమంటారా, ఈ తైలాలు అంటున్నారు, ఈ గుళికలు అంటున్నారు, ఇవంటారు, పేరు ఇచ్చేస్తాడు లేదో ఇలా దీనికి ఫోన్ చేయండి, ఒక వెంట వారంలో మీకు వచ్చేస్తుంది గ్యారంటీ, మీకు పెరగకపోతే డబ్బు వాపస్ అంటాడు. అంత హంబక్కే. ఏ జరుగుతుంది, ఇవన్నీ చీటింగ్ అడ్వర్టైజ్మెంట్స్. నేను జస్ట్ మోసం చేసి దగాకు వీళ్ళందరూ 420 కళ్ళు వీళ్ళందరూ అది ఎవరు ఎప్పుడైనా సరే ఏమైనా ప్రకటనలు వ్యాపారం డాక్టర్ గారు ప్రకటన వస్తుంది ఏమంటారని డాక్టర్ చెప్తారు ఖచ్చితంగా. మోడర్న్ మెడిసిన్ డాక్టర్ అంటే మన వాళ్ళు ఇంగ్లీష్ వైద్యం అంటారు సార్, ఇంగ్లీష్ డాక్టర్ అనండి లేకపోతే అలోపతి అండి, ఆ డాక్టర్ దీనే మోడర్న్ మెడిసిన్ డాక్టర్. మోడర్న్ మెడిసిన్ ఇది ప్రూవ్డ్ టెస్టెడ్ అలాంటి ఇదేమాట ప్రూవ్ చేసి అయిందే మెడిసిన్ అవుతుంది. అంచేత ఫ్యాక్ట్ మెడిసిన్ అది,
ఒకవేళ అడగాలి ఏమైంది కాదు. మసాజుల ద్వారా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రెస్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.